एबीपी न्यूज बुलेटिन ముందుగా హెడ్లైన్ జైనం డైరెక్టర్ కి కండు చిదిరే కార్ గిఫ్ట్ గా తర్వాత అనిరుద్ కి హరిహర వీరమల నుంచి బర్త్డే గిఫ్ట్ పవర్ఫుల్ గా పవర్ లుక్ ఎట్టి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో గెలిచిదిరాలి చంద్రబాబు పంతం జైనం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ మాస్ హిట్ తో సినిమా నిర్మాతలు కూడా అవాక్కయ్యారు దీంతో సినిమా మేకర్ సన్ పిక్చర్స్ రజనీకి ఇటీవలే బ్రాండ్ న్యూ BMW కారును బహుమతిగా ఇచ్చింది ఇక తాజాగా నిర్మాత కళానిధి మారన్ జైనం డైరెక్టర్ కి కూడా కళ్ళు చిదిరి గిఫ్ట్ ఇచ్చారు దర్శకుడు నెల్సన్ కు కాస్ట్లీ పోర్షే కారును బహుమతిగా ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్ ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది అంతేకాకుండా నెల్సన్ కి నిర్మాతల నుంచి భారీ చెక్ కూడా అందింది దీనిపై నెల్సన్ కూడా ట్విట్టర్ వేదికగా మారన్ కి కృతజ్ఞతలు తెలిపారు ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పవర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో హరిహర వీరమల్లు ఒకటి పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకి క్రిష్ జాగర్మూడి డైరెక్షన్ చేస్తున్నాడు నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది అయితే ఈ రోజు పవర్ స్టార్ పుట్టినరోజు కావడంతో టీమ్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసింది ఈ లేటెస్ట్ పోస్టర్ లో పవన్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు ఇంతకు ముందు రిలీజ్ చేసిన పోస్టర్లలో క్లీన్ షేవ్ తో కనిపించిన పవన్ ఇందులో మాత్రం గడ్డంతో ఉన్నాడు ఓ యాక్షన్ సినిమాకి సంబంధించినట్లుగా ఈ పోస్టర్ ఉంది ఈ లుక్ ని బట్టి చూస్తే క్రేజ్ పవన్ కళ్యాణ్ ని మల్టిపుల్ లుక్స్ లో ప్రజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది లుక్ అయితే సింపుల్ గా ఉన్నా చాలా బాగుంది కానీ సినిమా రిలీజ్ డేట్ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు ఏపీలో 6 నెలల ముందుగానే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది ఆదిస్గా టీడీపీ అధినేత చంద్రబాబు స్పీడ్ పెంచారు మరోసారి నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్నారు తాజాగా గుడివాడ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గుడివాడ సీటు గెలిచి తీరాలని చంద్రబాబు పార్టీ నేతలకు తేల్చి చెప్పారు పలువురు గుడివాడ నేతలతో మాట్లాడిన చంద్రబాబు త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు తెలిపారు అందుకు అనుగుణంగా కలిసికట్టుగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు కైకలూరు నియోజకవర్గం పైన చంద్రబాబు సమీక్ష నిర్వహించారు పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని త్వరలోనే ఖరారు చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు పార్టీ కోసం ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారో సమగ్ర వివరణ తన వద్ద ఉన్నాయన్నారు ఇన్ఛార్జ్ పదవి ఆశిస్తున్న నేతల పనితీరును మరోసారి సర్వే చేయించి అభ్యర్థిని ఖరారు చేస్తానని చెప్పారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 16వ సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఉపాధిలో జరిగిన పనుల్లో అవకతవకలను వెలుగులోకి తీసుకొచ్చి 2,47,467 రూపాయలు రికవరీకి చేయాలని పీడీ రామాంజనేయులు బుద్ధులత్ అధికారి రమణారెడ్డి సూచించారు గత 15 రోజులుగా ఎస్ఆర్పి కాంతి ఆధ్వర్యంలో డిఆర్పిలతో 14 పంచాయతీలలో ఉపాధి పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ద్వారా జరిగిన పనులను పరిశీలించి నివేదికలను తయారు చేశారు ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలను గుర్తించి సామాజిక తనిఖీల్లో వెల్లడించారు గ్రామ వాలంటీర్లు సాఫ్ట్వేర్లు విధులు లేకుండా ఉపాధి పనులు చేసినట్లు బిల్లులు చెల్లించినట్లు గుర్తించారు అదేవిధంగా బెంగళూరులో ఉన్న వారి బిల్లులు చెల్లించినట్లు గుర్తించారు అలాగే పనులు నమోదు చేయడంతో కాలిక్యులేషన్ తేడాల వలన కూలీలు నష్టపోయారని తెలిపారు 14 పంచాయతీల నివేదికలను తనిఖీ అధికారులు పరిశీలించి లక్షల రికవరీకి ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో తనిఖీ కొంచెం కూడా కనీసం 1 రూపాయి కూడా ఫిట్నెస్ మీద పడకుండా చేయాలని కోరుతున్నాను రైతులకు ఇబ్బంది లేకుండా నమస్కారము ముందుగా మధ్యవారగొంది గ్రామ పంచాయతీ నివేదికను మేము ముందు ఉంచుతున్నాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి 16 పనులు చేశారు 16 పనులకు గాను కూలీల వేతనాల రూపంలో వచ్చేసి 34,45,857 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సామాజిక రూపంలో వచ్చేసి ఎటువంటి ఖర్చు లేదు రెండో పాయింట్ గ్రామ సభకు వచ్చేసి మనకి గాండపండ ఎంఈఓని హాజరు గ్రామ సభకు చేయడం జరిగింది కానీ గ్రామ సభకు హాజరు కాలేదు సార్ మూడో పాయింట్ 16 పనులు వాటి వివరాలు నాలుగో పాయింట్ వచ్చేసి కేటగిరీ వారిగా రాయడం జరిగింది పనుల వివరాలు పనులు కల్పించడం జరిగింది ఆరో పాయింట్ వచ్చేసి జాబ్ కార్డుల వివరాలు ఇక్కడ వచ్చేసి జాబ్ కార్డులు వచ్చేసి అప్డేట్ చేయలేదు సార్ ఎనిమిదో పాయింట్ సార్ 7 రికార్డ్స్ వచ్చేసి అప్డేట్ చేయలేదు 7 రికార్డ్స్ అంటే మనకి 2 రిజిస్టర్లు మాత్రమే గ్రామ సభలో చూపించారు సార్ ఆ 2 రిజిస్టర్లు వచ్చేసి నింపారు సార్ గ్రామ సభలో చూపించినవి ఇక్కడ మస్టర్ వెరిఫికేషన్ వచ్చేసి టీఐ ఏపీఓ మాత్రమే వెరిఫికేషన్ చేశారు సార్ మిగిలిన అధికారులు ఎవరు మస్టర్ వెరిఫికేషన్ చేయలేదని చెప్పేసి గుర్తించడం జరిగింది మస్టర్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ టీఐ ఏపీఓ మాత్రమే చేశారు సార్
జగనన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీకి టికెట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రాజాధికారంనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, అత్యధిక బీసీలు ఉన్నప్పటికీ టికెట్స్ మాత్రం ఇతర కులాల వారికి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని పార్టీలు బీసీకి టికెట్స్ కేటాయించాలని డిమాండ్ చేశారు. చైతన్యాన్ని కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందులో మేధావులు కావచ్చు, కుల సంఘాల నాయకులు కావచ్చు, గౌడ్ గారు, నీరి శ్రీనివాస్ గారు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు దాదాపుగా 2 లక్షల పైబడి జనాభా ఉన్న ఈనాటి వరకు పార్టీలు టికెట్లు ఇవ్వకపోవడం అనేది ఇది దుర్మార్గమైన ఆలోచన. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను అణగదొక్కేటువంటి కార్యక్రమంగా మేమందరం భావించి ఈనాడు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. తదుపరి కార్యాచరణను కూడా ఈ సమావేశంలో నిర్ణయించుకొని రేపటి నుంచి అన్ని కుల సలంగాలకు సంబంధించినటువంటి సమావేశాలు ఉంటాయి. దాని తర్వాత పల్లె పల్లెన నిద్ర కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి గడప గడపకు మా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులందరూ వారందరినీ ప్రజలందరినీ చైతన్యపరుస్తారు. నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ప్రధానమైన పార్టీలకు 5 నియోజకవర్గాలు ఈ తూర్పు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. 5 నియోజకవర్గాలలో 3 షెడ్యూల్ క్యాస్ట్ వాళ్లకు రిజర్వేషన్ కాగా, మిగతా 2 నియోజకవర్గాలు ఇవాళ మంచిర్యాల కానీ కాగజ్నగర్ కానీ ఏ పార్టీ కూడా బీసీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. లక్షల సంఖ్యలో జనాభా ఉన్నటువంటి మా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ సామాజిక వర్గంకు కనీసం టికెట్ ఇవ్వడానికి కూడా మీకు ఎందుకు మీ మనసొప్పుతలేదో ఈ సందర్భంగా మీరందరూ ఆత్మవిమర్శన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదే మా ప్రధానమైనటువంటి ఎజెండా. మా జెండా ఒకటే, ఎజెండా ఒకటే. ఈ మంచిర్యాల నియోజకవర్గంలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలా, ఇమ్మీడియట్గా అన్ని పార్టీలు కూడా బీసీలకు టికెట్లు ఇవ్వాలా, గెలిపించుకునేటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కడప జిల్లాలోని రింగ్స్ ను రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలందు అత్యాధునిక సౌకర్యాలతో పూర్తి స్థాయి డాక్టర్లతో పనిచేస్తున్న దంతాలు, దెబ్బతిన్న వాళ్లు మరియు పూర్తిగా దంతాలు కట్టించుకునే దానికి ప్రభుత్వం ఉచితంగానే సేవలు అందిస్తుందని, అదే కాకుండా అత్యాధునిక సౌకర్యాలతో మొబైల్ సర్వీస్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో అన్ని మండలాల్లో సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని, ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేట్ స్కూళ్లలోనూ చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు మొబైల్ సర్వీస్ ద్వారా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడం, పూర్తి స్థాయిలో డాక్టర్లను నియమించడం, ఆరోగ్యశ్రీలో అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స చేయించుకోవాలని, మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ బాగా జరుగుతుందని చెప్పారు. వాళ్ళు సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఎట్లనో మాది మా ఏరియా పెద్దది ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ ఎంఎస్ఐడిసి ఇక్కడ జిల్లాకి ఇలా మాకు ఇచ్చినారు. మా లెటర్ కాలేజ్ కడప జిల్లా కాబట్టి ఇచ్చినారు, కాలేజ్ కాబట్టి ఇది చేస్తే మాకు పేషెంట్లు ఎక్కువ వస్తారు. మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తే అవును ఇక్కడ పలానా చోట చేస్తున్నారనే ఉద్దేశం మాకు. మీరు కూడా ఇది పబ్లిక్ అంటే మీరు ఒక షాంపుల్ పెట్టాలా? స్కూల్కి పోతున్నాం, నా వచ్చి 2 నెలలు అయింది పోతూనే ఉన్నాం. కానీ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క మండలం ఒక్కసారి పెట్టుకోండి. మీరు ఒక్కసారి మీరు ఏమైనా కృష్ణబాబు గారు వచ్చారు, అడిగింది డైరెక్ట్గా సార్ అడిగితే సౌకర్యం ఎంత కావాలంటే కోటి పథకం వచ్చి ఆ డబ్బు కావాలి అడిగితే అది సార్
మండలంలోని బ్రహ్మంగరి సాగర్ సమీపంలో ఉన్న గిరిజన కాలనీలో త్రాగునీరు సైతం చిరు దీపాలునే కా చీకట్లో గిరిజన ప్రజలు మొక్కుతున్నారు. కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని అక్కడి ప్రజలు ఆరాధిస్తున్నారు. ఆ కాలనీలో దాదాపు 40 కుటుంబాలకు పైగా గిరిజన ప్రజలు జీవనం సాగిస్తున్నారు. కానీ వీరి ప్రధాన జీవనాధారం చేపలు పట్టుకోవడం, మేకలు మేపుకోవడం వృత్తిగా జీవిస్తున్నారు. ప్రభుత్వం వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయాలను, అన్ని కులాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ ఇలాంటి గిరిజన ప్రజలకు ఏ ఒక్కటి కూడా అందడం లేదని వాపోతున్నారు. మౌలిక వస్తువులు లేకపోవడంతో గతంలో ఒక మహిళ విషపురుగుతో మృతి చెందిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీలో శాశ్వతమైన రోడ్లు, వీధి దీపాలు, త్రాగునీరు సైతం తదితర వస్తువులు లేక పిల్లలు సైతం వృద్ధులతో ఎన్నో అవస్థలు పడుతున్నామని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు తమ ఓట్లు దండుకోవాలని వస్తున్నారే తప్ప తర్వాత తమ సమస్యల కోసం ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా రావడం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తమ గిరిజన కాలనీలో కనీస వస్తువులు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నేను పామూరు, మా పామూరు నర్సమ్మ నా పేరు. మాది బ్రహ్మం గారు మాట. మేము ఎట్టి కాలనీ కానీ కొత్త బసాఫారం, కానీ మాకు తాగేదానికి నీళ్ళు లేక సంవత్సరం అయింది. కానీ ఒక్కరు కూడా పట్టించుకోలే సార్, మమ్మల్ని ఎవరే కానీ పట్టించుకోలే. ఆఫీసులు అమ్మడి తిరిగినా కూడా పట్టించుకోలే. కానీ మాకు లైట్లు కూడా లేవు. కానీ మాకు పాములు ఎక్కువ ఉండయి. ఆ పాములు కరిచినా కూడా బతకము. కానీ మేము కాలువలో నీళ్ళు తెచ్చుకొని తాగినా కూడా చూచాబాతారు. కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలే. అదా సార్ వాళ్ళంటారు, సార్ కూడా భంగపడినా కూడా మమ్మల్ని పట్టించుకోలే. ఆ సార్ ఆయనకు కూడా ఇళ్ళ, కానీ మాకు ఏమి సహాయం చేయలే. కానీ ఏం సహాయం చేయలే. మేము నీళ్ళకి అల్లాడిపోతాను. ముసలామ అయితే ఒక ఆమె నీళ్ళల్లో పడిపోయింది. ఆమెను కూడా దాకొచ్చుకుని సమయానికి ఇస్తుండోళ్ళముండి కాలువలేక దిగలేక ఎక్కలేక తాపలమ్మడి ముసలామై కాళ్ళు నొప్పులై పడిపోతున్నాం సార్. మేము నీళ్ళే లేవు సార్ మాకు తాగేదానికి. కానీ మాకు అరువు చేయమంటే ఏది చేయలే. మాకు రోడ్లు లేవు. మాది ఊరు మాసలుగా లేదు సార్. ఇది అన్నీ కంపసెట్లేను. కానీ మాకు ఏమి చేయడం లే. ఓట్లకు అయితే ముందు రోజు ముందుగా వచ్చేస్తారు. మాకైతే ఏమి చేయలేదు సార్. మాటం సార్, మాది మాకు ఏ ఇల్లు ఆదరకలేదు. బి నీళ్ళు లేవు తాగేదానికి. ఒక రోడ్లు లేవు. కరెంటు లైట్లు కొడుకు లేవు సార్. ఇక మాకు పాములు ఎక్కువ అయిపోయినాయి. మేము ఇంకా అల్లాడిపోతున్నాం. మమ్మల్ని ఎవరిని పట్టించుకోవడం లేదు సార్. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉంటున్న నాయకురాలు ప్రేమలత పల్లయ్య మీడియాతో మాట్లాడుతూ, ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థి పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాబట్టి సీఎం కేసీఆర్ చివరి వరకు అభ్యర్థిని మార్చి మాకు అవకాశం ఇస్తారని మాకు పూర్తి నమ్మకం ఉందని, అలంపూర్ నియోజకవర్గం నుండి మహిళగా తనకు అవకాశం ఇస్తారని సీఎం కేసీఆర్ ని కోరుకుంటున్నామని అన్నారు. తనకే ఇస్తారని సీఎం కేసీఆర్ పైన సంపూర్ణమైన నమ్మకం ఉందని, అలంపూర్ నియోజకవర్గంలో వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా పార్టీ ఓడిపోయే ప్రమాదంలో ఉందని అన్నారు. మాకు ఇస్తేనే పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తాం. మాకు అలంపూర్ నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల మద్దతు సంపూర్ణంగా ఉందని అన్నారు. ఎందుకంటే ఉద్యమంలో విద్యార్థులకు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చినాడు. ఈ రోజు బాలక సుమన్ గానీ గాదర్ కిషోర్ గానీ చాలా మంది వాళ్ళ సరసన పనిచేసినటువంటి వ్యక్తి నేను. మా ప్రెసిడెంట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గానీ ఈరోజు ఉద్యమ నాయకులకి విద్యార్థులకి ఎన్నో పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల పదవులు ఇచ్చినటువంటి చరిత్ర ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి అదే కోణంలోనే మేమిద్దరం యూనివర్సిటీ విద్యార్థి నాయకులం కాబట్టి ఖచ్చితంగా ఇవాళ కేటీఆర్ గారు కూడా ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా అయితే ఈ సంవత్సరం ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. మేము ఒక 5 ఏళ్ల నుంచి కూడా ఈ సపోర్టర్లనే ఉన్నాం. మేము ఈరోజు కొత్తగా అడగట్లేదు. మేము ఖచ్చితంగా మేము ఉంటాం సార్ అని కూడా చెప్పినాము. ఆ నిర్ణయానికి ఖచ్చితంగా కూడా మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆశిస్తున్నాం. మరి ఇప్పుడు చూస్తున్నాం మన నియోజకవర్గంలో ఎట్లా ఉంది పరిస్థితి అంటే, అసలు పార్టీకి మీద ప్రేమ ఉన్నప్పటికీ మరి వ్యక్తుల పైన ప్రేమ లేదు. అంటే ఇప్పుడు వ్యక్తుల పైన ప్రేమ లేనప్పుడు కొన్నిసార్లు పార్టీ కూడా దెబ్బతిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇవాళ ఏ మండలం తీసుకున్నా, ఇవాళ జడ్పీటీసీలు తీసుకున్నా, ఎంపీపీలు తీసుకున్నా కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. కార్యకర్తలు దూరంగా ఉంటున్నారు. అసలు కార్యకర్తలకి నియోజకవర్గంలో గుర్తింపు లేదు. ఒక ప్రజాప్రతినిధికి గుర్తింపు లేదు.
అత్యంత ఘనంగా కస్తూరి జ్యువెలర్స్ ను ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విచ్చేసి రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల చైతన్యపురిలో ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారని, ఈ జ్యువెలరీ షాప్ ప్రజలు మనల్ని పొంది దినదిన అభివృద్ధి సాధించి మంచి స్థాయికి ఎదగాలని, అలాగే యాజమాన్యం కస్టమర్ల అభిరుచుల మేరకు క్వాలిటీ విషయంలో తగ్గకూడదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఫిల్మ్ హీరోయిన్ త్రిపాఠి లావణ్య, ఇతర ప్రముఖులు, కస్టమర్లు పాల్గొన్నారు. కలెక్షన్ ఇస్ సో సో బ్యూటిఫుల్. నేను కూడా వేసుకున్నాను, ఇది కూడా సిల్వర్ జూడీ ఫ్రమ్ కస్తూరి. సో నాకు చాలా చాలా నచ్చింది, అండ్ నేను డెఫినెట్గా మళ్ళీ వస్తాను ఇక్కడ. అండ్ నాకు కూడా డిస్కౌంట్ కావాలి మీ అందరిలాగా. యా డెఫినెట్గా ఇస్తారా మరి కస్తూరి పార్ట్నర్స్, ఒకసారి చెప్పండి మేడం గారు డిస్కౌంట్ అడగారు. అంటే చెప్తాను, యాక్చువల్లీ ఇది డిజైన్ చూస్తే నాకు ప్రైస్ కొంచెం తక్కువే అనిపించింది, అండ్ ఎందుకంటే డిజైన్ చాలా బాగుంది అండ్ ప్రైస్ తక్కువే ఉంది. సో ఐ థింక్ ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్, బై ఫర్ యువర్ వైఫ్, యువర్ డాటర్స్ అండ్ యువర్ గర్ల్ ఫ్రెండ్స్, whosoever you want to buy, and women buy for yourself. So adi naaku nenu chala impress ayanu, and I'm sure you guys will also be very very impressed in the collection. Thank you. పురస్కరించుకుని కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ ముందు ఎమ్మెల్యూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ ఆధ్వర్యంలో పవన్ నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు, అలాగే జనసేన కార్యకర్తలకు ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పవన్ కళ్యాణ్ వారి ఆశయాలను అనుకూలంగా ప్రతి క్షణం నడుస్తూనే ఉంటామని, అలాగే పవన్ కళ్యాణ్ కి కర్నూలు జిల్లా నగర మరియు అభిమానులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవంలో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసేయండి. మొదట మేము మొదలుపెట్టినప్పుడు 35 మందికి 40 మందితో మొదలుపెట్టిన రక్తదాన శిబిరం ఈరోజు వందల సంఖ్యలకు రావడం మేము ఆనందంగా ఫీలవుతున్నాం. రాబో రోజులలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల్లోకి మరింత తీసుకెళ్లి ఆయన యొక్క సిద్ధాంతాలు ఏదైనాండి, ఆయన యొక్క మేనిఫెస్టో ఏదేముంది, జనసేనాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడ కష్టం ఉంటే అక్కడ జనసేన పార్టీ కుదురు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఇక్కడ రక్తదాన శిబిర ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదినస్తో ముందస్తు సందర్భంగా మేము చేస్తున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి మహిళలందరికీ ఆదర్శంగా నిలబడి ఇక్కడ ఉన్నటువంటి రేఖా జవాజీ గారు, పవన్ గారు ఎంతో కృషి చేస్తున్నారు, అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ అక్క వాళ్ళు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ సార్ గారికి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. దివంగత నేత, మన ప్రీతమ నాయకుడు, స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి కార్యక్రమం గుంతకల్ పట్టణం నందు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు సుంకప్ప గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆయన మన మధ్య లేక 14 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఆయన మన మధ్య ఉన్నట్టుందని, ఆయన ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకంలో 108, 104 ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, హంద్రీ నివా ద్వారా రైతులకు తాగునీరు అందించి ఇలాంటి ఎన్నో చారిత్రకమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత మన స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని ఆయన అందించినటువంటి సేవలను భూమి ఆకాశం ఉన్నన్నాళ్లు ప్రతి ఒక్క పేద గుండెల్లో ఆయన సజీవంగా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డితో పాటు ఎన్ భవాని, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదిగోన్నా ఇది వచ్చి
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ బాలుర హాస్టల్ విద్యార్థుల మధ్యన చిలక మధుసూదన్ రెడ్డి కేక్ కటింగ్ చేసి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధర్మవరం తారక రామాపురంలో బీసీ హాస్టల్లోని బీసీ విద్యార్థుల నడుమ ఈ రోజు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక సేవాభావంతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజు ఒక బీసీ హాస్టల్ కి వచ్చి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని వారికి ఉపయోగపడే నోట్బుక్స్, పెన్నులు, 10 ప్యాన్లు అందించడం జరిగిందని, అదే విధంగా ఇక్కడ మినరల్ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పారు. డైలీ వారికి మినరల్ వాటర్ కూడా అందిస్తారని చెప్పారని అన్నారు. బీసీ బాలుర హాస్టల్లో సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తారని, అదే విధంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాతో చెప్పాడు. బీసీ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్లి బీసీ విద్యార్థుల సమస్యలను మీరు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని చెప్పారు. కాబట్టి ఆయన చెప్పిన విధంగానే ఈ రోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజును బీసీ విద్యార్థుల మధ్య జరుపుకున్నామని, బీసీ విద్యార్థులందరూ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో క్షేమంగా ఉండాలని శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామిని మనసారా ప్రార్థిస్తూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న అధ్యక్షుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ధర్మవరంలో తారకరామపురంలోని బీసీ హాస్టల్ బీసీ విద్యార్థులకు బీసీ విద్యార్థుల నడుమ ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషం. ఈ విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే సేవా దృక్పథం కలిగిన వ్యక్తి కాబట్టి ఈరోజు బీసీ హాస్టల్కి వచ్చి ఆ యొక్క విద్యార్థుల సమస్యలు తెలుసుకుని వారికి కావాల్సిన సమస్యలు కూడా ఇది ఉన్నటువంటి సమస్యలు ఏమంటే ఇక్కడ ఫ్యాన్లు ఇబ్బంది ఉందని చెప్పారు. ఆ ఫ్యాన్లు ఇవ్వడం, పుస్తకాలు ఇవ్వడం, అదేవిధంగా వాటర్ ఏదో ఫిల్టర్ వాటర్ కూడా ప్రాబ్లం ఉందని చెప్పారు. తప్పకుండా వాళ్ళకి ఫిల్టర్ వాటర్ కూడా రోజు అందజేపిస్తానని చెప్పాను. తప్పకుండా 2024 ఎందుకంటే అంతవరకు నేను అందజేస్తానని చెప్పి విద్యా అధికారులతో కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా సమస్యను సాల్వ్ చేసేకి రే బాబు తప్పకుండా ప్లాన్ చేస్తాం. తప్పకుండా బీసీ విద్యార్థులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తప్పకుండా అన్ని హాస్టల్లో కూడా మీరు ఎక్కడైతే బీసీ హాస్టల్లో సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్ళండి, అక్కడ విద్యార్థుల సమస్యలు తీర్చండి అని చెప్పి చెప్పారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, రాబోయే రోజుల్లో 2024 ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కావాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, తప్పకుండా ఆయన 2024 అధికారంలోకి వస్తారు. ఖచ్చితంగా పేదల కోసం, పేద వర్గాల కోసం ఆయన వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తారు కాబట్టి అటువంటి వ్యక్తిని అందరూ దీవించాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా ఆయన జన్మదిన సందర్భంగా కోరుతాం. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 352వ మహారథోత్సవం పురస్కరించుకుని అర్ధరాత్రి మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో 1,00,000 రూపాయలు విలువ చేసే బాణసంచతో శ్రీ మఠం ముఖం ద్వారం ముందు బాణసంచ పేర్చి సంబరాలు ప్రారంభించారు. మంత్రాలయం గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే వై బాలనాథ్ రెడ్డి, పీఠాధిపతి శ్రీ శుభేంద్ర తీర్థ స్వామి వారు ఎంతో కృషి చేశారని సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య కొనియాడారు. అనంతరం ప్రతి ఒక్కరికి మహారథోత్సవం శుభాకాంక్షలు తెలిపారు సర్పంచ్ భీమయ్య.
ఇవి బుల్టన్ అప్డేట్స్ స్టే ట్యూన్.